Hey guys, welcome back to new video. So ee roju manam aithe India lo most famous backwater place anedi Alleppey lo undi anamata Kerala state lo akkadikaithe manam vacham anamata ee roju manam anedi one day complete ga boat anedi teeskoni boat lo stay cheyabothunnam anamata so dan taluka complete information video mottham istu untanu. So video lo meeku ekkada doubts unna questions unna comments lo comments pettandi. Now let's get into the video. ఇప్పుడు మీరు చూస్తుంది మనం తీసుకున్న బోట్ అన్నమాట. ఇది ఎంటైర్ బోట్ అనేది మనకి ఫ్యామిలీకే కంప్లీట్గా బుక్ చేసుకోవడం అనేది జరిగింది. ముందుగా మీరు చూసినారు కదా డ్రైవర్ క్యాబిన్ ఉంది, అక్కడ ఒక సోఫా ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న డోర్స్ అన్నీ బెడ్రూమ్స్ అన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు విండో వ్యూస్ కూడా ఉంది, వాటర్ రిసోర్సెస్ అనేవి మనం చూడొచ్చు అన్నమాట. అలాగే బ్యాక్ సైడ్లో ఏంటంటే కిచెన్ అన్నది. ఇదైతే బెడ్రూమ్ మనం చూస్తున్నారు కదా, మనకి చాలా మోడర్న్గా నీట్గా కూడా ఉంది. ప్రతి బెడ్రూము ఏసీ అనమాట, ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడైతే మనం ఏసీతో తీసుకున్నాం. లాస్ట్ అమౌంట్ ఎంత పడింది ఏంటి డీటెయిల్స్ ఏంటి లాస్ట్లో చెప్తాను. అలాగే మనకి బెడ్రూమ్లోంచి కూడా వ్యూ కూడా చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. నైట్ స్టే అనేది మనం ఈ షీప్లోనే బోట్లోనే ఉండబోతున్నాం అన్నమాట. సో బెడ్రూమ్ చూసుకున్న తర్వాత మనకి వాష్రూమ్స్ కూడా అటాచ్డ్ ఇచ్చాడు అనమాట. వాష్రూమ్స్ కూడా చూద్దాం. మనకి హ్యాపీగా వెస్టర్న్ ఇచ్చారు, షవర్ షవర్ ఉంది, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎటువంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో మనకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. నైట్ షేకింగ్ అది ఏమీ ఉండదని చెప్పారు. సో అది నైట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు మార్నింగ్ ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బోట్ ఎండింగ్లో అయితే మనకి ఇలాగా కిచెన్ అయితే ఉంది, మనకు కావాల్సిన ఆల్రెడీ స్నాక్స్ టీ అది ప్రిపేర్ చేస్తున్నారనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3:30-4 o'clock అరౌండ్ బోట్ అనేది తీసారనమాట. సో నైట్ స్టే అనేది బోట్లోనే ఉంటుంది, అలాగే మార్నింగ్ మనం అయితే ఎక్కడైతే ఎక్కామో అక్కడ తీసుకొచ్చి మనకి డ్రాప్ చేసిస్తారు. సెషన్ అయితే చూసాము కదా, ఇది అనేది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక మనకి బెడ్రూమ్ అనేది ఒకటి ఉంది, రైట్ సైడ్లో మనకి ఏంటంటే ఇక్కడ ఇలా సోఫా సెట్, డిన్నర్, డైనింగ్ టేబుల్ అలా ఉంది. మనకి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి టీవీ సెటప్ కూడా ఇచ్చారనమాట. లెఫ్ట్లో అది వాష్రూము యూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇంకా మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేయడానికి అలాగే ఒక మనం 15-20 పీపుల్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్లెజెంట్ సన్రైజ్ అయితే మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉంటాయి. హ్యాపీగా మనకి గోప్రో ఉన్నా లేకపోతే మంచి కెమెరా ఉన్న టైం ల్యాప్స్ అవి తీసుకోవచ్చు అనమాట. మన బోట్ సైడ్ నుండి అటు ఇటు ఇలా చూస్తున్నారు కదా, ఇలా బోట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. చాలా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది అనేది బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా అలిపి వచ్చి తీరాలని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఆన్ ద వేలో మనకి టాడీ అవి అమ్ముతూ ఉంటారు అనమాట, అలాగే ఫిషెస్ అవి అమ్ముతూ ఉంటారు. అది కూడా మీకు కాసేపట్లో చూపిస్తాను. అలాగే మధ్య మధ్యలో మనకి ప్లేసెస్ అవి ఆపి అన్నీ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అవంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి అవి ఎలా ఉంది అనేది ఒక ఫీలింగ్ అనేది లైఫ్ టైం మిగులుతుంది. లైన్గా బసెస్ పార్క్ చేసినట్టు చూసారు, ఇక్కడ బోట్స్ అనేవి ఎలా పార్క్ చేసి ఉన్నాయో. ఈ పెద్ద బోట్ కనిపిస్తుంది కదా, ఇది మేము తీసుకున్న బోట్ అనమాట. ఇక
ఇక్కడ ఎందుకు ఆపారంటే ముందుగా చెప్పాను కదా టాడీ అనేది ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. కేరళ ఫేమస్ టాడీ అనేది ఇక్కడ దొరుకుతుంది. అలాగే మనకి ఫిషెస్ కానీ మంచి స్పైసెస్ ఉన్న ఫిషెస్ కానీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. అలాగే మనకి కోకోనట్స్ టెండర్ కోకోనట్స్ ఫ్రెష్ ఇక్కడ అక్కడికక్కడే చెట్టు తీసి మనకి ఇలాగ సేల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కోకోనట్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఏమైనా కొన్ని బిస్కెట్స్ అలా చాక్లెట్స్ ఏమైనా రిఫ్రెష్మెంట్స్ కావాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సో బోట్కి ఇటువైపు నుండి అయితే మన వ్యూ చూడండి, చాలా పెద్ద బోట్ అయితే మనకి ఇచ్చారు. ఆల్మోస్ట్ 4 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట, టోటల్గా ఏసీతో ఉన్నాయి. ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఓకే, ఇక్కడైతే మనకి ఒక 20 మినిట్స్ అలాగా టైం అయితే ఇచ్చారు, ఏమైనా పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి మళ్ళీ బోట్లోకి వచ్చామన్నారు అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ కొంతసేపు అనేది మనం అలాగా వ్యూస్ అనేవి చూపిస్తారనమాట. బ్యాక్ వాటర్స్లో కొద్దిసేపు తిప్పి లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఒక ప్లేస్ తీసుకెళ్ళి అక్కడైతే రెస్ట్ అనేది చేస్తుంటారు అనమాట. నైట్ స్టే అనేది అక్కడ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, మనం అయితే రివర్స్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. కొద్దిసేపు అయితే అలాగా తిప్పుతానని చెప్పారు. తర్వాత మనం మాట్లాడే దాని మీద కొంచెం ఎక్స్ట్రా టైం అయితే కూడా ఇస్తానని చెప్పారు అనమాట. అది చూడాలి ఎంతసేపు అనేది. అదైతే బోట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వ్యూస్ అయితే మనం ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ వరకు చూశారు కదా కాయాకింగ్ అది జరుగుతుంది, అది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో నైట్ అయిపోయింది అనమాట. మనకి ఇచ్చే డిన్నర్ సర్వ్ చేశారు, ఫిష్, చికెన్, మనకు ఒక చపాతి, రైస్, దాల్, కర్రీ, 2 types ఆఫ్ కర్రీ ఇచ్చారు అనమాట. అలాగే మనకి సాంబార్ ఇంకా రసం కూడా చేశారు. డిన్నర్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ తినే వరకు నాన్ వెజ్ పెట్టారు, వెజ్ తినే వరకు వెజ్ కూడా ఇచ్చారనమాట. సో డిన్నర్ అయితే తినేసి కాసేపు మ్యూజిక్ అది ఎంజాయ్ చేసేసి నైట్ అయితే స్లీప్ చేసుకోవాలి, స్లీప్ వేద్దాం అనమాట ఇక్కడ. సో డే టైం మళ్ళీ ఎలా ఉంటుందో వ్యూస్ అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా మనకి డే టైం ఆల్మోస్ట్ 9:00 బోట్ స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇక్కడ బోట్లోనే అవుతుంది. కింద మనకి నైట్ టైం బోట్ అనేది ఎక్కడ కట్టారో అది కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి బోట్ అనేది ఎలా ఉందో. నైట్ అనేది ఇక్కడే స్టే ఉన్నాం అనమాట, వాటర్లోనే ఉన్నాం. బోట్ అనేది షేక్ అవడం అది ఏం జరగలేదు, ఎందుకంటే సీ కాదు కదా, బ్యాక్ వాటర్స్ స్టాండర్డ్గా ఉంది కాబట్టి మనకి అంత షివరింగ్ అయితే ఏం లేదు. బోట్ అనేది చాలా న్యాచురల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా మనకి లైన్గా ఒక 3-4 బోట్స్ అయితే ఉన్నాయి. నైట్ అంతా హాల్ట్ ఇక్కడే అయ్యింది. ఇది అనేది బోట్ ఓనర్ హౌస్ అనమాట, అక్కడ స్టే చేసాం. మార్నింగ్ అయితే మనకి చూసారు కదా దోశ, ఇడ్లీ, కోకోనట్ చట్నీ, సాంబార్ ఇచ్చారు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కేరళ స్టైల్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. కోకోనట్ చట్నీ అదంతా కేరళ స్టైల్లోనే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు అనమాట. చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ టీ కాఫీ కూడా సర్వ్ చేశారు, వాటర్ బాటిల్స్ అవి మొత్తం ఇచ్చారు. చూసినా కదా మన అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అయితే ఉప్పు అప్పం అని ఏదో అంటారు అనమాట ఇక్కడ దోశని. సో అదైతే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను. కేరళ డిష్ కాబట్టి నాకైతే నచ్చింది, బాగానే ఉంది అనమాట టేస్ట్. కోకోనట్ చట్నీ సాంబార్ కూడా బాగానే ఉంది. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని నెక్స్ట్ వ్యూస్ అయితే మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. సో ఆ వ్యూస్ కోసం మళ్ళీ వెయిట్ చేయండి, కాసేపులో మళ్ళీ వ్యూస్ అనేవి చూపిస్తాను. మార్నింగ్ 9:00 అయితే మనకి బోట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. వ్యూస్ అయితే మళ్ళీ ఇప్పుడు నైట్ టైం మనం ఎలా వచ్చామో అదే రూట్లో తీసుకెళ్తారు కాబట్టి పెద్దగా చూడాల్సింది ఏమి ఉండదు. కాకపోతే మన పక్క నుండి ఇలా బోట్స్ అయితే పాస్ అవుతూ ఉంటే అదైతే ఖచ్చితంగా చూసి తీరాలి. అలాగే మనకి బోట్ ఎంత పడిందంటే మనకి 8 members 9000 వచ్చేసి తీసుకున్నారు అనమాట. టీ కాఫీ స్నాక్స్తో కలిపి మొత్తం అందులోనే అన్ని ఇంక్లూడ్ అయినాయి అనమాట. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే మీరు వచ్చే వాళ్ళు బార్గెన్ చేసి తీసుకోండి. సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నాకు బూస్ట్ అప్ ఇస్తానని చూస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, అండ్ మీ దినేష్ కుమార్.